రబ్బర్ చెప్పులు వేసుకొని పూరి గుడిసెల నుంచి వచ్చిన కుర్రాలతో రాజకీయం చేసి చూపిస్తానన్న జనసేనాని పవన్ కళ్యాణ్ మాటల్ని మరోసారి నిజం చేసి చూపించారు. పల్నాడులో అధికార పార్టీ వైసీపీ ఒత్తిడిని తట్టుకొని ఒక సామాన్యమైన దళిత కుర్రాడు జనసేన పార్టీ తరపు నుంచి పోటీ చేసి గురజాల మున్సిపల్ ఎన్నికల్లో వార్డు మెంబర్గా 132 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈరోజు జరిగిన గురజాల నగర పంచాయతీ ఎన్నికల్లో దీని గురించి నాకు నన్ను నమ్మి నేను పార్టీకి చేసిన పనిని బట్టి పార్టీకి చేసిన సేవలను బట్టి నన్ను గుర్తించి నాకు ఈ పార్టీ బీఫామ్ ఇచ్చిన జిల్లా కార్యవర్గానికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి బీఫామ్ తెచ్చుకోవడం ఒకటైతే గెలవాలి కాబట్టి ఈ జన సైనికులు ఎంతో కష్టపడ్డారు. ఈ జన సైనికుల్లో అక్కడికి వంకర ఉన్న యూత్ గట్టిగా కష్టపడి పాపం నిద్ర కూడా లేకుండా ఆకలి కూడా మర్చిపోయి మరీ పనిచేశారు. వాళ్ళు చేసిన శ్రమ వాళ్ళు చేసిన కృషి నేను మర్చిపోలేనిది. జనసేన వీర మహిళలు కూడా ఎంతో పనిచేశారు. వాళ్ళు పాప ఇంట్లో పనులు చేసుకున్నారో లేదో కానీ ప్రచారానికి మాత్రం రోజు వచ్చారు. వాళ్ళు చేసిన మేలు కూడా నేను మర్చిపోలేను. ఈ వార్డులో ఇటువంటి సమస్య అయినా ఏదైనా సరే ఏ చిన్న విషయమైనా పెద్ద విషయమైనా కానీ నాకు తెలియగానే నేను దాని గురించి తెలుసుకోగానే దాన్ని పరిష్కరించడానికి మీటింగ్లో కౌన్సిల్ మీటింగ్లో ఖచ్చితంగా దాని గురించి ప్రస్తావిస్తా. ఆ సమస్య తీరే వరకు పోరాడతా. ఈ వార్డు ప్రజలకు నేను చేదుడు వాదుడుగా సపోర్టుగా ఎప్పుడు ఉంటా అని చెప్పేసి తెలియజేస్తున్నాను. నాకు ఈ కృషిలో నాకు ఈ గెలుపులో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పార్టీ జిల్లా కార్యవర్గం నుంచి జెండా పోసిన జన సైనికుల వరకు కూడా ప్రతి ఒక్కరికి నా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. జై హింద్.